ఎందుకు ఇంటర్ వినయ్యారు తెలియదు, ఇంటర్ వినయ్యారు. నేను మాట్లాడకపోతే నన్ను ఉద్దేశించి మీరు ఇవ్వలేదు, నేను చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా మీరు ఇవ్వలేదు, నేను కావాలి ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. ఇక్కడే తెప్పిస్తా రికార్డ్స్ అన్ని, నేను ప్రూవ్ చేస్తా. ప్రూవ్ చేస్తే ఈ పెద్ద మనిషి అసెంబ్లీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోతాడా? ఇన్ వాట్ వే ఐఎమ్ కన్సర్న్ సార్, నేను అడుగుతున్నా. ఆ విమర్శకి సిగ్గుపడకుండా మీరు నవ్వుతారు మళ్ళీ. సిద్ధిరెడ్డి గారు ప్లీజ్ 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 సార్ ప్లీజ్ సార్, ఒక లీడర్ ఆఫ్ ద హౌస్ సార్, ఒక నిమిషం లీడర్ ఆఫ్ ద హౌస్ చేసి వాళ్ళు మాట్లాడనియండి. సబ్జెక్ట్ ఏం చెప్తారో అంతా కూడా మేము వింటాం అన్నటువంటి మాట మాట్లాడిన తర్వాత కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు లేచి తను ఏదో చెప్తాడని అనుకుంటే ఇలాగ ప్రొవోకేట్ చేసే విధంగా మీకు సిగ్గు లేదు? ఇట్లా గతంలో ఇలాగే సార్, ఇట్లా ఏడు పెట్టి సార్ మిమ్మల్ని అందరినీ లేకుండా చేస్తా, మిమ్మల్ని చంపేస్తా, ఇదే సార్, ఇదే సార్ అని చేయాల్సినటువంటిది 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కాదు సార్, ఉండాల్సింది సంస్కారం సార్. నిన్న కూడా మా డిప్యూటీ లీడర్ రామానాయుడు గారు చెప్పారు 2013 నుంచి ఉందని, అదే మరి కంటిన్యూ అవుతున్నాయని చెప్పారు. ఈరోజు దిశ మా దగ్గరనే డాక్యుమెంట్స్ అన్ని మీకు పంపించాను ఒక సెట్, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఒకవేళ అవసరమైతే అందరు సభ్యులకు కూడా ఇవ్వచ్చు, నాకేం బాధలేదు. దిశ మీరు అది కాపీలు తిప్పి అందరికి ఇవ్వండి. ఇది మురళీధర్ రెడ్డి ఐఏఎస్ స్పెషల్ కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆంధ్రప్రదేశ్ టు ది కన్వీనర్ ఎస్ఎల్బిసి ఆఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఆఫీస్ విజయవాడ, ది మేనేజింగ్ డైరెక్టర్ ఆప్కాప్ లిమిటెడ్ విజయవాడ. లెటర్ నెంబర్ క్రెడిట్ 8/2018 డేటెడ్ 25/2018. సబ్జెక్ట్ వడ్డీ లేని రుణాలు అండ్ పావలా వడ్డీ స్కీమ్ ఆన్ క్రాప్ లోన్స్ కంటిన్యూషన్ ఆఫ్ ది స్కీమ్ ఫర్ ది ఇయర్ 18/19 రిగార్డింగ్ జీఓఎంఎస్ నెంబర్ సో అండ్ సో. దగ్గర చదువుతాను, దేశం అందరికి రెఫరెన్స్ ఉండాలి. జీఓఎంఎస్ నెంబర్ 270 డేటెడ్ 22/11/2011 ఆఫ్ ఏఎన్సి FP2 డిపార్ట్మెంట్ జీఓఆర్టీ నెంబర్ 633 డేటెడ్ 27/4/2013 ఆఫ్ ఏఎన్సి FP2 డిపార్ట్మెంట్. దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ దట్ వడ్డీ లేని రుణాలు అండ్ పావలా వడ్డీ స్కీమ్స్ ఆర్ ది ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు రెడ్యూస్ ది డెట్ బర్డన్ ఆఫ్ ది స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. ది బెనిఫిట్ ఆఫ్ ది స్కీమ్స్ ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ వడ్డీ లేని రుణాలు అండ్ ది క్రాప్ లోన్స్ అవైడ్ అప్ టు 1 lakh అండ్ పావలా వడ్డీ అండ్ ది క్రాప్ లోన్స్ అవైడ్ ఫ్రమ్ 1 lakh to 3 lakhs. సబ్జెక్ట్ ది రీపేమెంట్ ఆఫ్ దీస్ లోన్స్ వితిన్ ది డ్యూ డేట్ అండ్ మ్యాక్సిమం ఆఫ్ 1 lakh 1 year ఫ్రమ్ ది డేట్ ఆఫ్ డిస్బర్స్మెంట్. ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ ఈస్ రీఇటరేటెడ్ దట్ వడ్డీ లేని రుణాలు స్కీమ్ అండ్ పావలా వడ్డీ స్కీమ్స్ విల్ కంటిన్యూ డ్యూరింగ్ ది ఇయర్ 18/19 ఆల్సో అండ్ ది గైడ్ లైన్స్ ఇష్యూడ్ అర్లియర్ వైడ్ నెంబర్ జీఓఆర్టీ నెంబర్ 639 డేటెడ్ 27/4/2013 ఆర్ అప్లికబుల్ ఫర్ ఇంప్లిమెంటేషన్ స్కీమ్ బై ది బ్యాంక్స్. ది బ్యాంక్స్ కెన్ అప్లోడ్ ది డేటా ఆఫ్ ది ఎలిజిబుల్ ఫార్మర్స్ ఇన్ ది ఎంఐఎస్ ఫార్మేట్ అవైలబుల్ ఇన్ ది విఎల్ఆర్ పోర్టల్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ క్లెయిమ్స్ బై ది డిపార్ట్మెంట్. ఫర్దర్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు ఇన్ఫార్మ్ ది సేమ్ టు ఆల్ ది కంట్రోలింగ్ బ్యాంక్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ నెసరీ యాక్షన్. అంటే ఈ లెటర్లోనే ముఖ్యమంత్రి గారికి అర్థం కావాలి, అదే సభ్యులకు అర్థం కావాలి, పావలా వడ్డీ కంటిన్యూ అవుతుందని, ఇది రెన్యువల్ చేస్తున్నామని 2018లో 0 వడ్డీ కూడా పావలా వడ్డీ లేని, మీరు 0 వడ్డీ పెట్టారు అప్పుడు వడ్డీ లేని రుణాలన్న, మీ పేరే పెట్టాలనేది కుదరదు అప్పుడు పెట్టింది. దెన్ అధ్యక్ష రెండు ఇంకొక డాక్యుమెంట్ మీకు పంపించాను. మార్చి 2016 ఇది ఎస్ఎల్బిసి మీటింగ్. ఈ ఎస్ఎల్బిసి మీటింగ్లో అధ్యక్ష ఇది రాస్తూ 2వ పేజీలో మీరు చూస్తే అధ్యక్ష పర్టికులర్స్ ఆఫ్